Check, check. ముందుగా ఇక్కడ వచ్చిన జాయిన్ మీ ఇన్ వెల్కమింగ్ బన్నీ అన్నాటు టాక్సీ వాలాస్ ప్రీ రిలీజ్ ఈవెంట్. బన్నీ అన్న మీరు డైరెక్ట్ మీకు వచ్చేస్తున్నా ఫస్ట్. పెళ్లి చూపుల తర్వాత బన్నీ అన్న పిలిపించి మాట్లాడారు, బాగా చేశారు సినిమా, ఇట్లాంటి సినిమాలు నాకు చాలా ఇష్టం, నేను చేయలేకపోతున్నా కానీ ఐ లవ్ దిస్ కైండ్ ఆఫ్ సినిమా అని నాతో మా హీరోయిన్ రితూతో మా డైరెక్టర్ని కూడా పిలిపి అని మాట్లాడారు. అర్జున్ రెడ్డి రిలీజ్ అయినప్పుడు మళ్ళీ గీతా ఆర్ట్స్ ఆఫీస్కి పిలిపించి అప్పటి వరకు గీతా ఆర్ట్స్తో సినిమాలు చేస్తున్నా, అందరినీ బయటకు పంపించి ఒక డోర్ వేసి నన్ను లోపల కూర్చోబెట్టి ఒక 20 మినిట్స్ మాట్లాడారు. గీతా గోవిందం రిలీజ్ కంటే ముందే చూసి ఆడియోలో ఉంచి మా ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే కూర్చొని నాతో మాట్లాడారు. And again, you've come here for me. Thank you so much, Anna. I love you for doing this. And Bunny Anna to part two, ikkada kochina Bunny Anna abhimanulandarki kuda swagatham. Welcome. And then, what's up, my rowdy boys and girls? Monna man vachina. నేను చేసిన సినిమాలు వేల మీద లెక్క పెట్టచ్చు. బన్నీ అన్న అలా డ్యాన్స్ ఈ జీవితంలో చేయలేను, అది జస్ట్ సీజీలనే చేయాలి. నేను నాతో చెప్పి అలా సీజీలాగా అనిపిస్తుంది నాకు, అది ఐ కాంట్ డూ ఇట్. బట్ మీరందరూ ఇంతగా ఇష్టపడుతున్నారు ఎందుకు, బట్ వై అంటే నేను చేసిన సినిమాలు కొన్ని నచ్చుంటాయి, నేను చేసే టైప్ ఆఫ్ సినిమాలు నేను మీకు నచ్చుంటాయి, నేను ఎలా ఉంటానో అది మీకు నచ్చి ఉంటుంది. అంటే మోర్ దెన్ ఎనీథింగ్ ఐ థింక్ నేను ఇండస్ట్రీకి ఒక అవుట్సైడర్ని. అండ్ మనం అంతా లైఫ్లో లైక్ 90% ఆఫ్ అస్ మనం అవుట్సైడర్సే. అంటే మన లైఫ్లో అవుట్సైడర్లా అనిపిస్తుంది, మన కాలేజ్లో అవుట్సైడర్లా అనిపిస్తుంది, మన వర్క్ స్పేస్లో అవుట్సైడర్లా అనిపిస్తాం. సో మన ఓడు ఒక్కడ కొట్టిండంటే అదో గర్వంగా ఉంటుంది. ఐ థింక్ దట్స్ వై వన్ రీజన్ దట్ యూ గైస్ ఆల్ రియలీ గివ్ మీ సో మచ్ లవ్. అంటే మనకున్నది ఉట్టి మన ధైర్యం మన కష్టం, దాని మీదనే పైకి రావచ్చు. మా కష్టం మా ధైర్యం మీద పెళ్లి చూపులు అర్జున్ రెడ్డి చేస్తే గీతా యూవి క్రియేషన్స్ లాంటి వాళ్ళు నాకు నెక్స్ట్ దారి చూపించారు. నన్ను ఆఫీస్కి పిలిపించి నెక్స్ట్ ఎలాంటి సినిమాలు చేయాలి, స్కేల్ ఏంటి, ఇవన్నీ దగ్గరుండి గీతా గోవిందం చేయించారు. మళ్ళీ గీతా చివి క్రియేషన్స్లో ట్యాక్సీ వాళ్ళ నా దారిలో నేను వెళ్తుంటే నాలాంటి వాళ్ళని ఇప్పుడు బన్నీ అన్న ఎస్కే అని వీళ్ళందరినీ ఎంతమందిని ఎలా తీసుకొచ్చారో, నాలాంటి వాళ్ళని ఎంతమందిని లాక్కెళ్తా ఎంతమందిని లాక్కెళ్తా. సో ఈరోజు నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్, మీలో నుంచి కొంతమందిని మీకు ఇంట్రడ్యూస్ చేస్తా, ఇది ప్రాపర్గా వినండి. దిస్ ఇస్ వాట్ ఐ వాంటెడ్ టు టాక్ టు యూ టుడే అబౌట్. విష్ణు ఉన్నాడా? విష్ణు 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 సెట్ మీద పైకి వచ్చాయి. విష్ణు వచ్చారా? ఇతని పేరు విష్ణు అండి. ఇతను నా కాలేజ్లో సబ్ జూనియర్, నేను డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్, నాకు అప్పుడు లైఫ్లో ఏం చేయాలరా, ఏదో ఒకటి చేయాలి అని ఆలోచిస్తున్నా డిగ్రీ చేస్తూ. మనోడు అప్పటికే అన్న అన్న ఫోటోగ్రఫీ షార్ట్ ఫిల్మ్స్ ఇవి అవి చేసేవాడు, చాలా టాలెంటెడ్ ఫోటోగ్రాఫర్, కానీ బయట చాలా నవ్వించేవాడు, నా ఫ్రెండ్ అయిపోయాడు. నెమ్మదిగా నేను యాక్టర్ అయిన తర్వాత ఈ సినిమా వచ్చినప్పుడు విష్ణు పర్ఫెక్ట్ ఉంటాడనిపించింది ఈ సినిమాకి. అండ్ ఇప్పుడు వాళ్ళ ఊర్లో ఒక చిన్న 1-బెడ్రూమ్ ఇల్లు కట్టించుకోవాలని చూస్తున్నాడు. అండ్ ఈ సినిమా రిలీజ్ అయ్యి ఈ సినిమాలో హాలీవుడ్ అనే రోల్ చేశాడు, మీరు ట్రైలర్లో చూస్తారు. మీకు పెళ్లి చూపుల్లో ప్రియదర్శి, అర్జున్ రెడ్డిలో రావుల రామకృష్ణ ఎలా గుర్తుండిపోయాడో ఈ సినిమాతో విష్ణు గుర్తుండిపోతాడు. ఈ సినిమా రిలీజ్ అయ్యి మంచిగా ఆడినప్పుడు విష్ణుకు చాలా ఆఫర్స్ వస్తాయి. లైఫ్లో ఫోటోగ్రఫీ సొంతంగా డబ్బులు సంపాదించి మెయింటైన్ చేస్తుంటాడు, లైఫ్లో ఇంకొక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వస్తుంది, మనోడు సెటిల్ అవుతాడు. విష్ణు, ఇట్స్ అన్ కంప్లీట్ ఆనర్ అండ్ ఐ లవ్ దట్ యూ డిడ్ దిస్ ఫిల్మ్ ఫర్ మీ. కొంచెం ఎంబడబడాల్సి వచ్చింది కానీ చేసిండు.
I would like to call Sai the writer. Sai writer ఒకసారి స్టేజ్ మీదకి వచ్చేస్తావా? మనోడు సాయి వస్తున్నాడు స్టేజ్ మీదకి, మన రైటర్. మనోడు సినిమా స్టార్ట్ అయ్యే ముందు పొలం అమ్మకానికి పెట్టాడు. తర్వాత సినిమా ఓకే అయ్యి మన ప్రొడక్షన్ నుంచి డబ్బులు వెళ్ళినప్పుడు అది పక్కన పెట్టి ఈ సినిమా మీద ఉన్నాడు. అంటే నేను ఈ కథ విన్నప్పుడు ఎలా రాశారా ఇంత మంచి స్క్రిప్ట్, ఇంత ఫన్నీగా ఇంత మంచిగా ఎలా రాశారని షాక్ అయ్యా. సాయి ఈ సినిమా రిలీజ్ అయ్యి మంచిగా ఆడినప్పుడు నీకు చాలామంది సినిమాలు ఇస్తారు, యువర్ బ్రిలియంట్ రైటర్. నువ్వు ఇక్కడే ఉండరా, నువ్వు బ్రిలియంట్ రైటర్. అండ్ ఎప్పుడు ఆ పొలం అమ్మకానికి పెట్టే పొజిషన్ సిచ్యువేషన్ రాకూడదు అని నేను కోరుకుంటున్నా. అండ్ థ్యాంక్ యూ ఫర్ రైటింగ్ సచ్ అ లవ్లీ స్క్రిప్ట్ ఫర్ మీ. అండ్ దెన్ ప్రియాంక వచ్చేసే స్టేజ్ మీదకి, మా హీరోయిన్. ఈమె అనంతపూర్, ప్రియాంక నుంచి అనంతపూర్ పిల్ల. యాక్టర్ అయిదామని వదిలేసి హైదరాబాద్కి వచ్చింది. ఒక హాస్టల్ ఉంటూ ఒక 2-3 ఇయర్స్ జర్నీ షార్ట్ ఫిల్మ్స్ చేసి ఫైనల్గా ఆడిషన్స్, గీతాజ్లో ఆడిషన్స్ ఇచ్చి సినిమాకి సెలెక్ట్ అయింది. నేను ఈమెను కలిసినప్పటి నుంచి గీతాజ్ యూవీ సినిమా పడ్డప్పుడు ఒక ఎక్సైట్మెంట్ చూసా, ఈ ప్రొడక్షన్ హౌస్లో లాంచ్ అవుతున్నా అని. సినిమా స్టార్ట్ అయినప్పుడు షూటింగ్లో భయం చూసా, తర్వాత నెమ్మదిగా కాన్ఫిడెన్స్ చూసా, తర్వాత సినిమా లీక్ అయినప్పుడు తిను పడే బాధ ఏడుపు చూసా ఏమైపోతుంది అని. బట్ మళ్ళీ ఈ సినిమా రిలీజ్ అయ్యి మంచిగా ఆడినప్పుడు, అండ్ షీస్ బీన్ వెయిటింగ్ 1.5 ఇయర్ ఈ సినిమా రిలీజ్ గురించి వెయిట్ చేస్తుంది. ఈ సినిమా రిలీజ్ అయ్యి మంచిగా ఆడినప్పుడు మిగతా ప్రొడక్షన్ హౌజెస్ విల్ సీ హర్ టాలెంట్, మీరందరూ తన యాక్టింగ్ చూసి ప్రేమిస్తారు, చాలా సినిమాలు వస్తాయి, ఇంకొక కెరియర్ సెటిల్ అవుతుంది. మా డైరెక్టర్ రాహుల్ సంకృత్యాన్, కమ్ ఆన్ స్టేజ్ మ్యాన్, బ్రదర్. రాహుల్ కూడా ఇంజనీరింగ్ చదువుతూ సినిమాలు ఇష్టంతో ఎవరి దగ్గర పని చేయలేదు, ఎక్కడ నేర్చుకోలేదు, వెళ్ళి ఇంటర్నెట్ సెంటర్లో కూర్చొని ఫిల్మ్ మేకింగ్ గురించి నేర్చుకుంటూ, వాళ్ళ ఫ్రెండ్స్ని చదువుకుంటూ, వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకెళ్ళి ఒక కెమెరా మీద సినిమాలు షూట్ చేస్తూ, మళ్ళీ ఒక ఇంటర్నెట్ సెంటర్ 10 రూపీస్ పర్ అవర్ ఇచ్చి అక్కడ ఎడిటింగ్ నేర్చుకొని తనే ఎడిటింగ్ చేసి అలా నేర్చుకొని వచ్చాడు సినిమా. 4 ఇయర్స్ బ్యాక్ తన జాబ్ వదిలేసి 4 ఇయర్స్ నుంచి ఈ సినిమా జర్నీ మీద ఉన్నాడు. 1.5 ఇయర్ నుంచి, వన్స్ ఐ కేమ్ ఆన్ బోర్డ్, ఈ సినిమా టేక్ ఆఫ్ అయింది. అండ్ 1.5 ఇయర్ నుంచి ఈ జర్నీ వస్తుంది. అండ్ ఐ నో హౌ మచ్ ఈజ్ వెయిటెడ్ టు షో దిస్. ఒక చాలా మంచి సినిమా చేశాడు, మంచి స్క్రిప్ట్ రాశాడు. ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు రాహుల్ రైటింగ్ స్కిల్స్, రాహుల్ డైరెక్షన్ స్కిల్స్ అందరికీ తెలుస్తాయి. తనకో కెరియర్ టేక్ ఆఫ్ అవుతుంది, తను సెటిల్ అవుతాడు. ఇలానే హూ ఎల్స్ డిడ్ ఐ ఫర్గెట్ మ్యాన్, సుజిత్. సుజిత్ కమ్ బ్రో, యూ కమ్. మా సినిమాటోగ్రఫర్, వీళ్ళందరూ మీకు మీతో మాట్లాడినప్పుడు ఏం చెప్తారు, సినిమా ఇస్ రిలీజింగ్ నవంబర్ 17 అని వెళ్ళిపోతారు. కానీ దాని వెనకాల వాళ్ళు చేసింది మీ ఎవరికి వాళ్ళు చెప్పుకోరు, తెలియదు. మా సినిమా స్టార్ట్ అయ్యే ముందు ఇతనికి ఒక నెక్ ప్రాబ్లం ఉండి 3 మంత్స్ బెడ్ రిడెన్ ఉండే. డాక్టర్ నీ ప్రొఫెషన్ మానేసే అన్నాడు. తను ఒక కొంచెం బెటర్ అయ్యి నెక్ బ్యాండ్ వేసుకొని సెట్ మీద ఫిజియోథెరపీ చేసుకుంటూ డే అండ్ నైట్ సినిమా షూట్ చేశాడు మాకు. ఈ సినిమాలో వన్ ఆఫ్ మై ఫిల్మ్స్ బెస్ట్ విజువల్స్ ఉంటాయి. తన నెక్స్ట్ సినిమా డియర్ కామ్రేడ్కి కూడా చేస్తున్నాడు. అంటే దిస్ ఇస్ వాట్ వెంట్ బిహైండ్ ద కెమెరామ్యాన్ డూయింగ్ దిస్. జేక్స్, కమ్ ఆన్ స్టేజ్ మ్యాన్, ద మ్యాన్ ఆఫ్ ద నైట్, జేక్స్ బిజాయ్, మా మ్యూజిక్ డైరెక్టర్. తిను కూడా ముద్దుకొచ్చి థ్యాంక్ యూ ఫర్ ద లవ్, థ్యాంక్ యూ విజయ్, థ్యాంక్ యూ అరవింద్ గారు అన్నాడు. కానీ మా సినిమా, మేము సినిమా లీక్ అయినందుకు సినిమా రిలీజ్ చేద్దామని తొందరలు ఉన్నాం. జేక్స్ వాళ్ళ ఫాదర్ క్యాన్సర్తో డయాగ్నోజ్ అయ్యారు. అయినా సినిమా అంటే జేక్స్కి ఒక మంచి తెలుగు, ఇంత మంచి ప్రొడక్షన్ హౌస్, మంచి స్క్రిప్ట్, తెలుగు సినిమా చేస్తున్నా అని ఒక ప్రైడ్ వాళ్ళ ఫ్యామిలీకి. ఎలాగైనా చేయరా అని వాళ్ళ ఫాదర్ కూడా వద్దు దీని గురించి వదిలేయకు అంటే కొచ్చి చెన్నై వాళ్ళ నేను వదిలేస్తాను, నాకు వద్దు అని వదిలేస్తుండే. బట్ అంత పెట్టుకొని ఈ సినిమా గురించి ఇంత కష్టపడ్డారు. జేక్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ సచ్ లవ్లీ మ్యూజిక్ అండ్ సచ్ లవ్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఐఎమ్ కంప్లీట్లీ గ్రేట్ఫుల్ ఫర్ హౌ మచ్ యూ గేవ్ దిస్ ఫిల్మ్, అండ్ ఐ నో దట్ ద పీపుల్ ఆర్ గోయింగ్ టు సీ దిస్. మీకు బేసికలీ చెప్పాలనుకుంటుంది ఏంటంటే, సినిమా అంటే ఒక ఎంటర్టైన్మెంట్, ఇది మనందరికీ తెలుసు.
సినిమా ఇస్ ఎంటర్టైన్మెంట్, కానీ ఎంటర్టైన్మెంట్ వెనకాల కొంతమంది లైఫ్స్, కొంతమంది కెరియర్స్ ఉంటాయి, వీళ్ళ ఫ్యూచర్స్ ఉంటాయి. సో గెట్ ఎంటర్టైన్డ్ బై ఇట్, కానీ కానీ రెస్పెక్ట్ పీపుల్స్ కెరియర్స్ అండ్ లైఫ్స్. నేను ఎప్పుడు ఎవరిని ఏది అడగలేదు, నేను అన్నీ సొంతంగా నేనే చేసుకున్నా అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఫస్ట్ టైం మిమ్మల్ని ఒకటి అడుగుతున్నా, మీరందరూ ఎవరు ఏమన్నా ఇది మంచి సినిమా అబ్బా, ఇది ఇప్పుడు రికార్డులు బద్దలు కొట్టే సినిమా, ఇలాంటి సినిమా అలాంటి సినిమా కాదు, కానీ ఒక మంచి కథ, అందరు ఎంజాయ్ చేస్తారు, మీరు మీ ఫ్యామిలీలు పిల్లలు అందరు ఎంజాయ్ చేసే, అది నా గ్యారంటీ. ఐఎమ్ 100 కథ ఇన్నప్పటి నుంచి ఈ రోజు వరకు నేను సినిమా చూసినా నేను చెప్తున్నా, యూ విల్ ఎంజాయ్ ద ఫిల్మ్. మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా, నాకు ఈ నవంబర్ 17th మీరందరూ థియేటర్లకు వెళ్ళి థియేటర్లు నింపి సినిమా చూడండి. ఐ వాంట్ టు షో లైక్ అ బిగ్ మిడిల్ ఫింగర్ టు ఎవ్రీబడీ హూ పైరేటెడ్ ద ఫిల్మ్. అంటే పైరసీ అయింది చూడడం టీకే, అంటే సరే ఇక వచ్చింది చేతిలో క్యూరియాసిటీ, ఏం చేస్తాం వదిలేయచ్చు. కొంతమంది పని పెట్టుకొని లింక్లు షేర్ చేసి, అరే నా దగ్గర ఉందిరా లింక్, నా దగ్గర ఉందిరా లింక్ అని షేర్ చేసుకొని మళ్ళీ దానికి రివ్యూలు రాసి, ఎట్లా అర్థమవుతుందిరా మీకు? త్రీ ఆర్ 40 మినిట్స్ సినిమా చూసినంటేనే మీ ఓపికను మెచ్చుకోవాలి. అసలు మా ఫైనల్ సినిమా 2 గంటలు 10 మినిట్స్, సౌండ్ లేకుండా, సీజీ లేకుండా, ఏది లేకుండా సినిమా చూసినంటే గ్రేట్, ఆల్రెడీ దట్స్ వన్ బిగ్ సక్సెస్ ఇఫ్ దే వాచ్డ్. అది అది నాకు కూడా చూపించారు, నాకు మా ప్రొడ్యూసర్లు కూడా చూపించారు ఆ వర్షన్, ఎందుకంటే మేము ఏంటిది అంటాం. అలాంటిది మీరు కూర్చొని మంచిగా చూసారంటే ఆల్రెడీ థ్యాంక్ యూ ఫర్ దట్. బట్ దిస్ నవంబర్ 17th వీళ్ళ కష్టం, వీళ్ళ ఎఫర్ట్, వీళ్ళ కెరియర్ల గురించి కాకుండా మీరు ఎంజాయ్ చేయడానికి చూడండి. అండ్ జాయిన్ మీ ఇన్ షోయింగ్ అ మిడిల్ ఫింగర్ టు ఆల్ దీస్ బగర్స్ హూ పైరేట్ అండ్ అన్రిలీజ్డ్ ఫిల్మ్. అండ్ దట్స్ ఆల్ ఐ వాంట్ టు సే. నవంబర్ 17th టాక్సీవాలా ఇస్ కమింగ్ అండ్ యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ దిస్ ఫిల్మ్. ఐ ఫైనలీ వాంట్, ఐ నో ఐ కాల్డ్ దీస్ ఆర్ ద క్లోజెస్ట్ పీపుల్ టు మీ ఆన్ సెట్. ఐ నో చాలామంది ఇట్లా మధు బైకి, రవి బైకి, కిరీటికి, అందరికీ, సో మెనీ పీపుల్ హ్యావ్ దేర్ కెరియర్, సో మెనీ పీపుల్ ఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు దిస్ రిలీజ్ అండ్ ఐ రియలీ హోప్ ఇట్ డస్ వెల్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. వంశీ అన్న, వాసు అన్న, అరవింద్ గారు, థ్యాంక్ యూ ఫర్ స్టేయింగ్ త్రూ అస్, స్టేయింగ్ విత్ అస్ ఈ క్రమంలో. ఇది లీక్ అయినప్పటి నుంచి మీరు అందరు ఇంకా సపోర్ట్ ఇచ్చారు అండ్ యూ కీప్, అంటే ఇంకా దాన్ని బెటర్ చేసి ఇంకా మంచి రిలీజ్ చేద్దాం, ఇంకా పెద్ద రిలీజ్ చేద్దామనే ఉన్నారు. అండ్ దిస్ విల్ ఆల్ పే ఆఫ్. ఐ థ్యాంక్ యూ ఆల్ ఫర్ దిస్ ఆపర్చునిటీ ఇన్ వర్కింగ్ విత్ యూ ఆల్. అండ్ సో ఐ ఆల్ జాయినింగ్ మీ ఆ శ్రీకాంత్, శ్రీకాంత్ కమాన్ స్టేజ్, ఆర్ట్ డైరెక్టర్ శ్రీకాంత్, నీ జర్నీ నాకు తెలియదు బ్రదర్, కానీ మంచి సెట్లు ఇచ్చినావు, థ్యాంక్ యూ. హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ జాయినింగ్ మీ ఆన్ నవంబర్ 17th? నవంబర్ 17th, లవ్లీ. నౌ ఐ థింక్ వీ విల్ లీవ్ ద స్టేజ్ అండ్ గివ్ ఇట్ అప్ ఫర్ ద మ్యాన్. ఇక్కడ ఉండని, మేము ఇక్కడే ఉంటాం. సరే విజయ్, నువ్వు మాట్లాడిన తర్వాత సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలోని ఒక లిరిక్ గుర్తొచ్చింది, బెదిరేలేని నీకు తప్ప ఎవరికి ఎదురవుతుంది నిప్పుల నడక, చూద్దామని నీ తడక, వచ్చింది ఇబ్బంది నీ గడప దాకా. అండ్ ఇవాళ ఇచ్చావు నువ్వు సరిగ్గా ఎవరైతే చేశారో వాళ్ళకి కావలసినటువంటి మాట.